కృపను కలిగిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఆవును బట్టి ప్రత్యేకమైన వందనములు ఆయన. తండ్రి, మీరు మమ్మలను ప్రేమించి మీ మార్గములో నుండి తండ్రి మేము తొలగిపోయి తండ్రి లోకానుసారులుగా మారిపోతున్నటువంటి వేళ మా కన్నులకు తండ్రి మరుగై ఉన్నటువంటి మీ యొక్క మహాజ్ఞానపు సంగతుల ద్వారా తండ్రి బయలుపరిచి తండ్రి మా మనోనేత్రాలు వెలిగిస్తూ మమ్మలను సక్రమమైన మార్గంలోనికి తండ్రి నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు తండ్రి. కొద్ది నిమిషాలు కొన్ని విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి తండ్రి ఇష్టపడుతూ ఉండగా మీ యొక్క సహాయము మాకు దయచేయమని కోరుతూ క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఫ్యాన్ అప్ చేయండి. 9వ లేఖనాల అధ్యయన సదస్సులో మనం మాట్లాడుకుంటున్నటువంటి శీర్షిక క్రైస్తవ్యంలో అన్యమత ఆచారాలు. ఇది 2వ లెసన్ను మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా రాఖీ గురించి మనం ఆరాధనలో మాట్లాడుకున్నాం. 2వదిగా ఇప్పుడు వాస్తులో వాస్తవం ఎంత అనేటటువంటి అంశాన్ని మనం వింటున్నాం. అయితే ఈ అంశాన్ని మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటో నేను మీకు తెలియజేశాను. ఎందుకు మాట్లాడుకోవలసి వస్తుంది క్రైస్తవులుగా మనం అన్నటువంటి విషయాన్ని మనం వింటున్నాం. కొద్ది నిమిషాలు మనం ఏకాగ్రతగా ఉన్నట్లయితే అమూల్యమైన విషయాలను మనం వినవచ్చు. ఈ యొక్క లోకంలో అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఒకటి వాస్తు శాస్త్రం, మరొకటి జ్యోతిష్య శాస్త్రం, ఇలాగా చాలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. వాటిని బోధించడానికి ప్రొఫెసర్లు ఉన్నారు, అందులో తర్ఫీ తీసుకోవడానికి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా మనకి క్రిస్టియానిటీకి అవుట్ ఆఫ్ టాపిక్, అంటే మనకు అక్కర్లేనటువంటి విభాగం ఇది, దీనికి మనకి సంబంధం లేదు అసలు. కానీ మరలా వాస్తు గురించి, జ్యోతిష్యం గురించి, జాతకం గురించి, మూఢనమ్మకాల గురించి, క్రైస్తవ్యంలో లేనటువంటి అన్యజనుల ఆచారాలు, మత సంబంధమైన ఆచారాలు క్రైస్తవ్యంలోనికి వచ్చేసాయి కాబట్టి, అరే నాన్న ఇది అసలు మనకు సంబంధించింది కాదు, వీటి విషయంలో మీరు అవసరమైతే సంఘాన్ని నిద్రించేవారుగా, సేవకుడి మాటను ధిక్కరించేవారుగా తయారైపోతున్నారు, ఇది అవాస్తవం, ఇది మనకు అవాస్తవం. వాళ్ళకి వాస్తవం అని అనుకుంటే అనుకోవచ్చు, వాళ్ళది దేవుడుగాను దేవతగాను కొలుచుకుంటే కొలుచుకోవచ్చు, కానీ అది మనకు అనవసరం. ఆ మార్గంలోనికి మనం వెళ్ళడానికి వీల్లేదు అని తెలియచేయటానికే వాస్తులో వాస్తవం ఎంత అనేటటువంటి అంశాన్ని మనం ఏర్పాటు చేసుకుని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ముందుగానే చెప్పాను కదండి, మనం ఎందులో ఉన్నాం, క్రైస్తవులుగా మనం ఎందులో ఉన్నాం, మార్గంలో ఉన్నాం, పరలోకానికి నడిపించేటటువంటి ఒక మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో ఉన్నటువంటి మనకు కూడా ఏముంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఉండవా? ఏ మతంలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి మతానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏ గవర్నమెంట్ సంబంధించి అయితే ఆ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఏ జాబ్ అయితే ఆ జాబ్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, క్రిస్టియానిటీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, హిందుత్వానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఇస్లాంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అయితే బాప్తిస్మును తీసుకుని సంఘముగాను, దేవుని పిల్లలుగాను, క్రైస్తవులుగాను, దేవుని జనాంగముగాను, పరిశుద్ధులుగాను, విశ్వాసులుగాను ఉంటున్నటువంటి మనం మరల అన్యజనుల ఆచారాల వైపు అడుగులు వేస్తున్నామా అన్నది ప్రశ్న. వేయకపోతే నో ప్రాబ్లం, సంతోషం, వేస్తే గనక ఆ అడుగులు వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. క్రైస్తవులమై ఉండి అన్యజనుల సాంప్రదాయాల వైపు మన అడుగులు పడుతుంటే, వాళ్ళ ఆచార వ్యవహారాల వైపు మన అడుగులు వేస్తుంటే, వాళ్ళ పద్ధతుల వైపుకు మన అడుగులు వెళ్ళిపోతుంటే, మనం ఇంకా బ్రతికే ఉన్నాం కనుక, ఇంకా మనకు మరణం రాలేదు కనుక మారడానికి సమయం ఇదే, మారాలి మనం. ఒకనొక రోజున బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి దేవా, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ప్రభువా, కానీ నేను మీ మార్గంలోకి వచ్చేసాను, ఇక్కడ నుంచి పాతోడు చచ్చిపోయాడు, ఇప్పుడు నేను కొత్తోన్ని అని చెప్తున్నాను.
పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, మీ ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడు, నీటిలో సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు నవీనత్వాన్ని మనం పొందుకున్నాం, నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం, నవీన పురుషుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే ఇప్పటి నుండి మన ట్రాక్ మారాలి. 12 నక్షత్రాల చుట్టూ, జాతి చక్రాల చుట్టూ, రాసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేదు. ఏమండి, ఇంకా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ దిక్కుల గురించి మనం బెంగపెట్టుకోవాల్సినటువంటి పని లేదు. ఏమండి, పెద్దలు ఒక మాట చెప్తారు, ఈశాన్య వైపు ఏమి పెట్టకూడదు, బరువు పెట్టకూడదు కదండి. పెడితే ఏమండి, శాస్త్రం వేరు, పెట్టొద్దండానికి కారణాలు వేరు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆచారాలు వేరు. ఏమండి, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇంటిలో వెలుతురు సరిగా ఉండడానికి, వేడి సరిగా ఉండడానికి, గాలి వీయడానికి, మనం మసులుకోవడానికి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ కావాలి. అందుకనే కిటికీలు పెట్టడానికి కానీ, గుమ్మాలు పెట్టుకోవడానికి కానీ, లైట్లు పెట్టుకోవడానికి కానీ, మన కిచెన్ రూమ్ కానీ ఆ డిజైన్లు వేరేగా ఉంటాయి. ఏమండి, లేకపోతే కొన్ని కొన్ని బ్యాక్టీరియాలు వైరస్లు సంక్రమించి ఇంట్లో ఉన్న వాళ్ళు రోగాలను పడేటటువంటి ప్రమాదం ఉంది. కనుక వాటికి సిద్ధాంతులతో కానీ, సిద్ధాంతంతో కానీ, లేకపోతే వాస్తుతో కానీ సంబంధం ఉండదు. దానికి వేరే ఉన్నారు, వాళ్ళని సంప్రదిస్తే నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానంటే వాళ్ళు డిజైన్ ఇస్తారు. మీకు విషయం తెలియదేమో, భూమికి ఒక ఆకారం ఉంది. ఏమాకారం అది, మాట్లాడండి, చదువుకున్నారు కదా అందరూ, బడికి వెళ్ళలేదా? భూమి ఏ ఆకారంలో ఉంది? చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో దీర్ఘ చతురస్రాకారం అని రాశారు కొంతమంది శాస్త్రవేత్తలు. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఆ దీర్ఘ చతురస్రాకారాన్ని కొట్టేసి గోళం అన్నారు. గుండ్రంగా ఉంది, పిల్లలాడుకునే బంతిలా ఉంది, గోలిలా ఉంది, రౌండ్గా ఉంది, గ్లోబ్ ఉంది కదండి, గ్లోబు, రౌండ్ సర్కిల్. ఏమండి, దీర్ఘవృత్తాకారంలో లేదు, భూమి బల్లపరుపుగా లేదు, ఎలా ఉంది, గుండ్రంగా ఉంది. ఈ గుండ్రంగా ఉన్నటువంటి భూమి మీద ఎన్నో దేశాలు, ఎన్నో పర్వతాలు, ఎన్నో నదులు, ఏమండి, పీఠభూములు, ఎడారులు, ఇంకేమున్నాయి భూమి మీద, కొండలు, మైదానాలు, మెట్టలు, ఇంకేమున్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. వీటన్నీ కూడా ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, భూమి మీదే ఉన్నాయి. భూమి ఏ ఆకారంలో ఉంది, గోళాకారంలో ఉన్నటువంటి భూమి మీద. ఎక్కడున్న సముద్రం అక్కడే ఉంటుంది, భూమి ఏమో తిరుగుతుంది. మనం వేసుకున్న చెట్టు రోజు ఎదుగుతుంది, భూమి ఏమో తిరుగుతుంది. మనం కట్టుకున్న బిల్డింగ్ కట్టుకున్నట్టుగానే ఉంది, భూమి ఏమో తిరుగుతుంది. అయినా మనం భూమిని చూస్తే గుండ్రంగా ఎక్కడ కనబడుతుందండి? మీకు గుండ్రంగా కనబడాలంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళే పని కాదు, ఏమంటే దానికంటూ ఒక సమయం వస్తుంది. అప్పటి వరకు శాస్త్రవేత్తలు లేదా బైబిల్ చెప్పినటువంటి ఆ గోళాకారాన్ని మనం నమ్మాలి. ఏమండి, అయితే ఈ గోళాకారంగా ఉన్నటువంటి భూమి, మనకున్నటువంటి ఆ యొక్క భూమి మీద ఇన్ని దేశాల్లో ఒక దేశం అంది, ఆ దేశంలో ఒక రాష్ట్రం అంది, ఆ రాష్ట్రంలో ఒక జిల్లా, ఆ జిల్లాలో ఒక ఊరు, ఆ ఊరిలో అంటే మండలం, ఆ మండలంలో ఒక పంచాయతీ, పంచాయతీలో ఒక గ్రామం, గ్రామంలో ఒక 2.5 సెంట్లు భూమి, లేదా 2 సెంట్లు భూమి, 1 సెంటు భూమి, 1.5 సెంటు భూమి, దీనికి వాస్తా అండి. నిజంగా పైకి వెళ్ళిన ధర చూసామనుకోండి, అంటే మీరు ఒక 5 అంతస్తులు మేడకి కానీ చూసారనుకోండి, భూమి మీద ఉన్నటువంటి చెట్లు చిన్నగా కనబడతాయి లేదా, కనబడతాయి. అటు ఇటు తిరిగేటటువంటి మనుషులు చీమల్లా కనబడతారు. ఏటి 5 అంతస్తులు మేడెక్కితేనే హెలికాప్టర్ ఎక్కామనుకోండి, ఇంకెలా కనబడుతుంది, విమానం ఎక్కితే ఇంకెలా కనబడుతుంది, అంతరిక్షంలోనికి వెళ్తే ఇంకెలా కనబడుతుంది, అసలు భూమి ఎక్కడుందో తెలుసండి మీకు? విశ్వంలో ఒక నీటి బొట్టు అంతుంది భూమి. సూర్యుడు ఈ భూమి కంటే 1000 రెట్లు పెద్దదంటండి. ఈ భూమి ఉంది కదా, ఇంత పెద్ద భూమి, భూమి కూడా పెద్దదే, ఆ భూమికి ఇంకొక భూమి, ఇంకొక భూమి, ఇంకొక భూమి, అలాగ 1000 భూములు కలిపితే ఎంత భూమి ఉంటుంది, అంత పెద్దదంటండి. ఏంటది, సూర్యుడు. సూర్యుడికి లేని వాస్తు భూమికి ఎందుకు వచ్చింది? ఏమండి, గ్రహాలు ఉన్నాయి కదా, నవరత్నాలు లాగా నవగ్రహాలు ఉన్నాయిలేండి,
అప్పుడప్పుడు పది గ్రహాలు అయిపోతాయి, అప్పుడప్పుడు తొమ్మిది అవుతాయి, అప్పుడప్పుడు ఎనిమిది అవుతాయి. శాస్త్రవేత్తలు పెంచుతారు తగ్గిస్తారు. చిన్నప్పుడు పుస్తకాల్లో తొమ్మిది అన్నారు, ఇప్పుడు పుస్తకాల్లో ఎనిమిది అన్నారు, తర్వాత మళ్ళీ పదకొండు అంటారు, వాళ్ళ ఇష్టం. ఈ గ్రహాల కూటమిలో ఒక గ్రహముగా భూమి కూడా ఒకటి. సూర్యుడు, చంద్రుడు, భూమి, వీటికంటూ ఒక నక్షత్ర మండలం. ఇదంతా చాలా పెద్ద టాపిక్. ఇది ఏమండి, ఆ భూమి మీద మనమేమో ఒక చీమ తలకాయ అంత ఉన్నాం. ఏమండి, ఈ విషయంలో, మహావిషయంలో భూమి అసలు కనబడదండి. సూర్యుడు కనబడుతున్నాడంటే కారణం ఏంటంటే, భూమిని అలాంటి గ్రహాలు వెయ్యాట్లను కలిపితేనే తప్ప ఒక సూర్యుడు అవ్వట్లేదు. అంత పెద్దది కాబట్టి సూర్యుడు కనబడుతున్నాడు. నక్షత్రాలు ఉన్నాయి కదా ఆకాశంలో, నక్షత్రాలు నైట్ కనబడతాయి మనకి. ఆ నక్షత్రాలు భూమి కంటే కూడా పెద్దవి. ఆ నక్షత్రాలు భూమి కంటే కూడా పెద్దవి. ఏమండి, ఇంత మహావిశ్వంలో భూమి ఎక్కడో చిన్న, మనం రాస్తూ ఫుల్ స్టాప్ పెడతాం కదండి పేపర్ మీద, అంత నలకంటు ఉంటుంది భూమి. ఆ భూమి మీదేమో ఇందాక డివైడింగ్ ఇచ్చాను కదా, దేశాలు, ఖండాలు, రాష్ట్రాలు, ఊర్లు, గ్రామాలు, పంచాయతీలు, అందులో మనకు ఒక సెంటున్నర భూమి. ఆ భూమికేమో లెక్కలా. ఏమండి, ఇంత మహావిశ్వంలో అసలు ఏం కనబడదు. భూమి అనేది ఎక్కడ కనబడదండి అసలు, అంత చిన్నది భూమి. ఆ భూమి మీద మనం ఎంత ఉంటాం, భూమే నలకంత ఉంటే ఆ భూమి మీద మనమెంత. ఇప్పుడు కరోనా వైరస్ అంటున్నాం కదా, కనబడుతుంది అది, మనం కూడా కనబడం అంతే. నిజానికి అంతరిక్షంలోకి వెళ్ళిపోతే మనం కూడా కనబడు. ఇప్పుడు వైరస్ చూడండి, ఏ విధంగా అయితే మనకు కనబడలేదో, ఈ భూమి మీద మనుషులను కూడా, భూమి ఈ గ్రహం నుండి వేరే గ్రహానికి వెళ్తే భూమి కనబడదు, భూమి మీద మనుషులు ఉండరు, అసలు ఏమీ కనబడవండి, మొత్తం అంతా మేఘాలు కప్పేసి ఉంటుంది. ఏమండి, ఇది మన భూమి, మనం ఉంటున్నటువంటి భూమి ఒక అడుగుల ప్రకారంగా పొడవింత, వెడల్పింత లెక్కలు కట్టుకుని దీనికి వాస్తు నిర్ణయించుకున్నారు కదా. నిజానికి భూమి యొక్క ఆకారం ఏంటి, గోళాకారం. గోళాకారంలో ఉన్నటువంటి భూమి, ఒక చోట కుదురుగా స్టాండర్డ్గా ఉండనటువంటి భూమి, హస్తమోను తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నటువంటి భూమి. ఏమండి, సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి భూమికి స్టాండర్డ్గా వాస్తు అనేది ఎలా ఉంటుంది. ఏమండి, స్టాండర్డ్గా వాస్తు అనేది ఎలా ఉంటుంది, అది ఏమన్నా స్టాండర్డ్గా ఉంటుంది, అక్కడ కదలకుండా మెదలకుండా ఉంటుందా. కదిలిపోతూ ఉంది, తన చుట్టూ తాను 100,000 కంటే ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంత స్పీడ్గా తిరిగేటటువంటి భూమికి వాస్తు ఎలా అప్లై అవుతుంది. ఏమండి, ఎప్పుడన్నా ఆలోచన చేశామా, మరి ఇల్లు కట్టుకోవాలి అంటే మరి ఏం చేయాలండి అంటారా. ఇల్లు కట్టుకోవాలంటే మీకంటూ నా దగ్గర ఇంత భూమి ఉంది. ఎంత భూమి, 2 సెంట్లు భూమో 3 సెంట్లు భూమో భూమి ఉంది మీ దగ్గర. ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ కొంత సహాయం చేస్తుంది, లోన్ కావాలి. ఇల్లు కట్టుకోవాలంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు మనకి ఎన్ని గదులు కావాలి, అంటే బెడ్రూమ్లు ఎన్ని కావాలి, కిచెన్ ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి, బాత్రూమ్ కావాలి, వరండా కావాలి, లేకపోతే ప్రహరీ గోడ కావాలి. ఇవన్నీ మనం ఒక ఇంజనీర్కి చెప్పినప్పుడు మనకున్నటువంటి భూమిని బట్టి దానికి స్ట్రక్చర్ అనేది ఒకటి ఇస్తాడు. స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ని మనం తాపీ మేస్త్రికి ఇస్తే చక్కగా ఇల్లు కట్టి పెడతాడు. జరగాల్సినటువంటి ఫార్ములా అది. కానీ క్రైస్తవులుగా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఏమంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం. మాట్లాడాలి కూడా, సి తప్ప తర్వాత చెప్పట్లేదు మీరు. అసలు సిద్ధాంతికి మన ఇంటికి సంబంధం ఏంటి చెప్పండి. ఇల్లు కట్టుకునేది ఎవరు, ఇప్పుడు రామలక్ష్మి గారు ఉన్నారనుకుందాం, రామలక్ష్మి గారు. ఆవిడ ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే లోన్ శాంక్షన్ చేయాలి. తర్వాత ఆవిడ దగ్గర, సహోదరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు క్యాష్ ఉండాలి. తర్వాత ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి తాపీ మేస్త్రిని వాళ్ళు మాట్లాడుకోవాలి. మీ ఇల్లు కట్టి పెట్టడానికి మా కూలీకి ఎంత అవుతుందమ్మని చెప్తాడు ఆయన, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చేయమని అడుగుతాడు, లేకపోతే రోజువారి కూలీ ఎంతని చెప్తాడు. హెల్పర్ని మనం చూసుకోవాలి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, కంకర కావాలి, అన్ని మెటీరియల్ కావాలి, మెటీరియల్ అంతా సమకూర్చుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు చెక్కింగ్కి వస్తారు, లోన్ ఇస్తున్నారు కదా మరి ఇల్లు కడుతున్నారా లేదనేసి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి మనం బేస్మెంట్ వేసి చూపించుకోవాలి. తర్వాత వడ్రంగ మేస్త్రులు వస్తారు, వాళ్ళు పనిచేస్తారు. కరెంట్ అతను వస్తాడు, ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు.
ఫ్లమ్మింగ్ వర్క్ అతను ఫ్లమ్మింగ్ వస్తాడు, తాపి మేస్తారు తన పని చేస్తాడు, సెంటరింగ్ వాళ్ళు వస్తారు వాళ్ళ పని చేసుకుంటారు ఏమండి, తర్వాత టైల్స్ వాళ్ళు వస్తారు వేసుకుంటారు వెళ్ళిపోతారు, తర్వాత పెయింటింగ్ వస్తారు వాళ్ళు చేస్తారు వెళ్ళిపోతారు, మొత్తం అన్ని రకాల వర్కర్స్ వస్తారు, అంతమంది పని చేస్తే ఒక ఇల్లు అవుతుంది. ఇల్లు కట్టుకునేది మనం, అప్పు చేసుకుంటే ఎవరు చేసుకుంటాం, మనమే చేసుకుంటాం. ఒకవేళ సొంత డబ్బులు పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటాం, మనమే పెట్టుకుంటాం. ఒకవేళ గవర్నమెంట్ వాడు ఏమైనా శాంక్షన్ చేస్తే లోన్ వస్తుంది. కష్టపడి పనిచేసేది మనం, అప్పు తెచ్చుకునేది మనం, అప్పు తీర్చుకునేది మనం, ఎవరు సలహా అడగాలి ఇప్పుడు వెళ్ళి చెప్పండి, ఎవరు సలహా అడగాలి? ఆయన కట్టుకోవడా అంటే కట్టుకోవాలి, ఆయన మానేయారంటే మానేయాలి. బాత్రూమ్ నువ్వు వెళ్తే మళ్ళీ బయటికి రావడానికి కూడా ఇంక అసలు ఇంక చోటు ఉండకూడదు అంటే అంతే పెట్టుకోవాలి అంతే. నువ్వు పైపు పలానా చోటనే దిగొట్టాలి, లేకపోతే ఇంటికి అరిష్టం అంటే అక్కడే దిగొట్టాలి, లేకపోతే అంతే ఏమండి. బాత్రూమ్ పలానా చోటనంటే అక్కడే కట్టుకోవాలి, గేట్ అక్కడ పెట్టాలంటే అక్కడే పెట్టాలి, తర్వాత ఇంటికి పెద్ద గుమ్మడిగా కట్టమంటే అది కట్టాలి, ఆ తర్వాత నీ నెత్తిరేసి కొట్టుకోమంటే కొట్టుకోవాలి, అంతే కదండి. అసలు మనకేని సిద్ధాంతికి సంబంధం ఏంటండి? మీరు పనిచేయండి, ఇల్లు కట్టుకునేటప్పుడు సిద్ధాంత్ దగ్గరికి ప్లాన్ వేసుకోవడానికి వెళ్తారు కదా, ఈసారి నా దగ్గరికి రండి, వస్తారా? రారు. నిజంగా మాట్లాడుకుందాం, వస్తారండి? రారు. ఎందుకు రారు? మీకు ఏం తెలుసు అండి ఇంటికి ప్లాన్ వేయడానికి అని అడుగుతారు, అంతేనా కదా. అసలు మా ఇంటికి ప్లాన్ వేయడానికి మీకున్న అర్హత ఏంటి? మీరేమైనా ఇంజనీరా లేకపోతే తాపీ మేస్త్రా, ఏంటి అసలు మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారు కదా. ఓకే, నేను తాపీ మేస్త్రిని కాదు కాబట్టి నా దగ్గరికి రారు, లేకపోతే నేను ఇంజనీర్ని కూడా కాదు కాబట్టి నా దగ్గరికి రారు. మరి సిద్ధాంత్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి, ఎప్పుడైనా అడిగితారా? అడగం ఏమండి. గుడ్డెద్దంటండి ఏం చేస్తుంది, చేలపడి అలా నడుచుకుంటూ పోద్దంటండి. ఆ చేనని తెలియదు, ఎందుకు తెలియట్లేదు దానికి, ఆ ఎద్దు గుడ్డిది కాబట్టి. మనం ఎలా ఉన్నాం, బైబిల్ ఒక మాట ఉంటుంది, అంధులైన మార్గదర్శకులారా అంటే, అంధులు అంటే గుడ్డివారు అని. అపవాదైన వాడు కూడా ఏం చేశాడంటే, మన విశ్వాసం 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 అంటున్నాం తప్ప మన కళ్ళుని వాడు పొడి చేశాడంటండి. మన కళ్ళుకి ఏమొచ్చింది, గుడ్డితనం, గుడ్డితనం వచ్చింది అండి. మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మన ఇంటికి ఈ సమస్య ఎందుకు వస్తుంది, కారణం ఏంటో చెప్పమంటారా? మన ఇంట్లో భర్త దేవుని నమ్మితే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు, పోని. ఇద్దరు నమ్ముకున్నారు పిల్లలు నమ్ముకోరు, పోని. పిల్లలు నమ్ముకున్నారు తల్లిదండ్రులు నమ్ముకోరు. అసలు కుటుంబం అంతా ఒక మార్గంలో ఉన్నారనుకోండి, ఒక వేలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మన కుటుంబాలను మనం మార్చుకునే ప్రయత్నాలు చేయాలి, అంతే కదండి. ఇప్పుడు భార్య ఏమో సిద్ధాంతి కావాలండి అన్నారనుకోండి, భర్త ఏమో పాస్టర్ గారు కావాలన్నారనుకోండి, ఇద్దరు గొడవైన అక్కడ ఎవరొకరు కాంప్రమైజ్ అవుతారు. కానీ ఎక్కువ ఓట్స్ ఎవరికి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి ఏమండి, ఇన్సైడ్ రావు అవండి. భర్త ఏమో అన్యజనుడిగా ఉన్నాడు, భార్య ఏమో దేవుళ్ళ విశ్వాసరాలుగా ఉన్నటువంటి స్త్రీ. ఇప్పుడు కూడా ప్రాబ్లం అదే, ఆయన గట్టిగా మాట్లాడాడు అనుకుని ఈవిడేం చేస్తుంది, నేనేం చేయనండి మరి అని అంటుంది అంతే, అంతే కదండి. నేనేం చేయనండి మరి ఆయన నా మాట వింటలేదు అంటుంది. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మన కుటుంబాలు అంటే, మనం ఒకరు నమ్ముకుంటున్నాం దేవుని దగ్గరికి వస్తున్నాం, మిగిలిన వాళ్ళంతా అన్యజనులుగానే ఉండిపోతున్నారు. దీని వలన అటు వాళ్లకు 100% న్యాయం చేయం, ఇటు మనకు కూడా 100% న్యాయం జరగదు. మన కుటుంబాల్లో నెమ్మది కానీ, మనశ్శాంతి కానీ, సుఖము కానీ, సంతోషం కానీ అసలు ఏమీ ఉండవండి. ఈ గొడవ పడలేక మనవలు ఏం చేస్తున్నారంటే, ప్లాన్ ఏమో ఆయన ఇస్తాడు, ముహూర్తం ఏమో ఆయన పెడతాడు, ప్రార్థన ఎవరు చేయాలి? అదేంటండి, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ప్లాన్ వేయించుకోవడానికి వెళ్ళారు, బాగుంది వేయించుకున్నారు, ముహూర్తం పెట్టించుకోవడానికి వెళ్ళారు, బాగుంది పెట్టించుకున్నారు వచ్చారు, మరి ఇప్పుడు ఆ ప్రార్థన ఇది ఆయనే చేసే మనిషి కదండి, బాగుంటుంది కదా. అప్పుడు అందరూ అడుగుతారు కదా, ప్లాన్ ఎవరేశారు, పలానా సిద్ధాంతి గారు, బేసిక్గా ఉంది ప్లాన్. తర్వాత ముహూర్తం ఎవరు పెట్టారు, పలానా పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టారు బాగుంది. ప్రార్థన ఎవరు చేశారు,
ఇదేటండి అన్యాయం కదా ఇది. నేను అంటాను ఆ ప్రార్థనకి మీకు నమస్కారం, నన్ను పిలవకండి. అర్థమవుతుందా? నా బాధ మీకు అర్థమవుతుందో లేదో, మీరు దేవునికి సమాధానం చెప్పుకోవాలన్నటువంటి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. ఈ ముహూర్తాలు జాతకాలు వాస్తు ఇది పాటించకూడదన్న విషయం మీకు తెలిసిందో లేదో నాకు తెలియదు. ఒకనొక రోజున దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, ఆ అవాస్తవాన్ని నా మార్గంలో ఉండి మీరు ఎందుకు పాటించారని అడిగితే దేవుని నేను సమాధానం చెప్పాలి కదన్నటువంటి ఆలోచన మీకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. అర్థమవుతుందో లేదో, లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. కాపరి, సేవకుడు, దైవజనుడు, సంఘాన్ని కాసేవాడు, మీ తోబుట్టువుగా, మీకు ఒక అన్నగా, లేదా మీ తమ్మునిగా, లేదా మీ రక్త సంబంధం అనుకుంటారో లేదో, లేదా మీ ఆత్మీయ సహోదరుడు అనుకుంటారో లేదో, దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మీరు ఇన్నిసార్లు తిరిగినప్పుడు ఇంకొక రౌండ్ అయ్యింది పర్లేదు, ఆ టయానికి వచ్చి అదేదో మీరే చేసి వెళ్ళిపోమని చెప్పండి. నేను చెప్తున్నాను నన్ను పిలవండి అని నేను అంటలేదు. అర్థమవుతుందో లేదో, ఒకవేళ మీ మనసుకు బాధ అనిపించి అయితే మరి ఏం చేయమంటారు అన్నటువంటి ప్రశ్న కనుక మీకు వస్తే సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భూమి బల్లపరుపుగా లేదు, ఈ భూమి ఏమండి దీర్ఘచతురస్రాకారంలో కూడా లేదు, ఈ భూమి గోళాకారంగా ఉంది. ఈ గోళాకారంగా ఉన్నటువంటి భూమికి ఏమండి దిక్కులు మూలలు ఉన్నాయి తప్ప వాస్తు అనేది లేదు. ఇది వాస్తవం, ఇది మనం నమ్మవలసినటువంటి వాస్తవం. వాళ్ళు కూడా వద్దు, వాళ్ళు నమ్మరు కదండి, వాళ్ళు ప్లాన్ వేయించుకున్నారు కదా, వాళ్ళు కూడా మనకొద్దు. మన టాపిక్ వచ్చి క్రైస్తవ్యంలో అన్యమత ఆచారాలు, ఏమండి ఇది మనకొద్దు. ఏమండి కొబ్బరికాయలు కొట్టడాలు, అగరొత్తులు వెలిగించడాలు, పసుపు వేయడాలు, కుంకుమ వేయడాలు, ఒక తువాలు వేయడాలు, మామిడి రబ్బులు కట్టడాలు, నాకు డౌటు. ఇండియాలో కాబట్టి నేను చేస్తున్నా, అరబ్బోడు కూడా కొబ్బరికాయ కొడతాడు, అక్కడ కొట్టడు, మామిడి ఆకులు కడతాడా ఇంటికి, అక్కడ మామిడి చెట్లు ఉంటాయి ఇది కట్టడానికి. ఏమండి పసుపు కుంకలు ఇలాంటివి ఏమైనా జల్లుతాడా? అసలే జల్లడు. ఏమండి ఇదంతా వాళ్ళు నమ్మే వాళ్ళు చేస్తారు, వాళ్ళు మనం తప్పనడానికి మనకు హక్కు లేదు. ముందే చెప్పాను కదండి ఫస్ట్ పార్ట్లో అదే మాట్లాడాను, పలానా ఆయన చేశాడని మా ఊర్లో అంటారా? అతను చేసుకుంటాడు, అది అతని ఇష్టం. అతను యేసుక్రీస్తు వారు నమ్మలేదు, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు చేశారు. అంటే కనుక నూతన నిబంధనలు అలాగే ఉందండి, అంటే కనుక శిష్యులు కూడా అదే చేశారండి, అంటే కనుక ఖచ్చితంగా మనం కూడా చేద్దాం. మీకు అలాంటి రెఫరెన్స్లు ఏమన్నా దొరికితే నాకు వాట్సాప్ చేస్తారో, టెక్స్ట్ మెసేజ్ పెడతారో, వాయిస్ కాల్ మాట్లాడతారో, వాయిస్ మెసేజ్ పెడతారో, ఇంటికి పిలిపించుకుని రెఫరెన్స్లు చూపిస్తారో, ఇక్కడే చూపిస్తారో, ఏ ప్రయత్నమైనా చేయండి, అందరం అలాగే చేద్దాం. ఏమండి అందులో తప్పేమీ లేదు. కానీ నూతన నిబంధనలో యేసువారు కానీ శిష్యులు కానీ ఈ వాస్తు జాతకాలు జ్యోతిష్యము వీడి జోలికి వెళ్ళలేదండి. అవి మనకు అక్కర్లేనటువంటి టాపిక్. అది మన ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు చెప్పాను కదండి, ఇంత మెటీరియల్ ఇంత డబ్బు మనం సమకూర్చుకున్న తర్వాత ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే అతను ప్లాన్ ఇస్తాడు, ఆ ప్లాన్కి తగ్గట్టుగా మనం ఇల్లు కట్టుకోవాలి. ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగా చేయాలి, అది ఓకే. ఆ ప్రార్థన చేయడానికి ముహూర్తం పెట్టింది చేయించారనుకోండి, ఇప్పుడు దేవుడు కూడా ఏమంటే అవమాన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన గ్రంథంలో ఒక మాట అన్నారు, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం దూషింపబడుతుంది అని. ఎందుకు అంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఏ సమయంలో చేస్తే వింటాడు? దీనికి సమాధానం చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. మనం చేసేటటువంటి ప్రార్థన ఏ సమయంలో చేస్తే దేవుడు వింటాడు? దీనికి సమాధానం చెప్పండి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు చేసినా వింటాడా? పొద్దున చేసినా, మధ్యాహ్నం చేసినా, సాయంత్రం చేసినా, రాత్రి చేసినా, అర్ధరాత్రి చేసినా, కల్లో చేసినా, లేచిన వెంటనే చేసినా, ఎప్పుడు చేసినా వింటాడా? అయితే మరి ఆ ప్రార్థనకు ముహూర్తం ఎందుకో, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఆ సమయంలో చేస్తేనే అమృత గడియలో అని పేరు పెట్టుకున్నారు దానికి. ఆ సమయంలో చేస్తేనే అది సఫలీకృతం అవుతుంది. రాహుకాలం అనేది ఒకటి ఉంది, వర్జ్యం వచ్చింది అంటారు కదండి, అది ఆ రాహుకాలంలో చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించదు కనుక వాళ్ళు చేయరు.
అది వాళ్ళకు వాళ్ళ గొడవ అది మన గొడవ ఏంటి మనకు రోహకాలం ఏంటి మనకు వర్జ్యం ఏంటి మనకు ముహూర్తం ఏంటి మనకేమైనా ఉన్నాయా అలాంటివి లేకపోతే మరో ప్రశ్న వివాహ సమయం అన్నటువంటి కాలంకు బదులుగా ముహూర్తం లేదా సుముహూర్తం అన్నటువంటి కాలం క్రిస్టియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్లో ఎందుకు కనబడుతుంది నా క్వశ్చన్ అర్థమైందో లేదో అర్థమైందండి మన క్రైస్తవులం కదా ఏమండి అమ్మాయిలు అబ్బాయిలు ఎదిగారు యవన యవనప్రాయంలో ఉన్నారు పెళ్ళిళ్ళు చేస్తారు కరోనా కోసం ఆగుతున్నట్టున్నారు చేస్తారు చేసినప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ కొట్టిస్తారు కదా శుభలేఖలు లేదా పెళ్లి పత్రికలు అందులో సుముహూర్తము లేదా ముహూర్తం అన్నటువంటి కాలం ఎందుకు కనబడుతుంది మళ్ళీ మీకు డౌట్ రావాలి మరి టైం చెప్పాలి కదండి టైం చెప్పండి వివాహ సమయం 10:30 నుండి ప్రారంభం అంతే గంటల నుండి ప్రారంభం గంటలకు కాదు గంటల నుండి ప్రారంభం ఎప్పుడు అవుద్ది ఏమో 1 గంట అవుద్దో 2 అవుద్దో ఏమండి గనుక మనం ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం సమయం ఎక్కువ అవుతుంది అనుకుంటా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము 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 ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అక్కర్లేదు ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడం మనకి వాళ్ళ వ్యర్థం అనుకోరు మనం అనుకోవాలి వ్యర్థమని వాస్తు చూడడం మాట్లాడాలి మనకి తర్వాత జాతకాలు చూసుకోవడం ఎవరికి మనకి వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు రైట్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆదియందు దేవుడు ఏం చేశాడంటండి భూమి ఆకాశములను సృజించెను మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆదికాండం 1వ అధ్యాయం ఎన్నిసార్లు చదివారు చెల్లి నువ్వు చదవా ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చదవావా చెల్లి నువ్వు చదవామ్మా నువ్వు చదివారా నువ్వు అందరూ క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఆదికాండం 1వ అధ్యాయం చదవకుండగా ఎదరకు ప్రయాణం చేయరు కదా ఎప్పుడైనా ఆలోచన చేశారా భూమి ముందు కలుగు చేయబడిందా ఆకాశము ముందు కలుగు చేయబడిందా భూమి ముందు కలుగు చేస్తే ఎక్కడ పెట్టాడు దేవుడు ఏమండి భూమిని దేవుడు ముందు కలుగు చేస్తే దేవుడు ఆ భూమిని ఎక్కడ పెట్టాడు భూమి ఎక్కడుందో తెలుసా ఇందాక చెప్పాను కదా ఖగోళం గురించి ఈ మహావిశ్వంలో ఆకాశంలో ఒక మూలలో ఉంది భూమి పాలపుంతర నక్షత్ర మండలంలో రాసుల సమూహంలో సూర్యుడు చంద్రుడు భూమి కుజుడు గురుడు బృహస్పతి శని ఈ నక్షత్ర రాసుల సమూహంలో ఏమంటే ఒక కక్షలో భూమి ఉంది ఎక్కడుంది ఇది ఆకాశంలో ఉంది ఈ ఆకాశం ఎక్కడుంది పైకి చూపిస్తాం కానీ భూమి చుట్టూ ఆకాశమే ఉంది భూమి చుట్టూ ఆకాశం ఉంది మనకి ప్రొజెక్టర్ అవైలబిలిటీ లేదు కనుక మీకు కొన్ని కొన్ని పిక్చర్స్ చూపించడానికి అవకాశం లేదు ఏమండి మీరు ఆదికాండం 1వ అధ్యాయాన్ని మొత్తం చదివారు కదా భూమి ముందు కలుగు చేయబడిందా ఆకాశము ముందు కలుగు చేయబడిందా చెప్పండి చదివారు కదమ్మా భూమి ఆకాశములు అన్న పదాన్ని కొంతసేపు పక్కన పెట్టేయండి భూమి నా ప్రశ్న వినండి భూమి ముందు కలుగు చేయబడిందా దేవుని సృష్టిలో ఆకాశము ముందు కలుగు చేయబడిందా భూమి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అటు పడిపోతున్నాడు భూమి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు కదా ఇప్పుడే అబద్ధాలు మాట్లాడుతున్నారు దేవుని మందిరంలో భూమి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చాక్లెట్స్ ఇస్తా ఆకాశం అన్నవాళ్ళు భూమి ఆకాశములు అన్నవాళ్ళు అవండి మీరు కిందకి చదివారనుకోండి 6వ వచనం 7, 8, 9 మీరు ఎలా వెళ్ళిపోతే మొత్తం అధ్యాయం అంతా చదవాలి సమయం లేదు నాకు ఏమండి ముందుగా ఆకాశం కలుగు చేయబడింది
ఏం కొరకు చేయబడింది? ఆకాశం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అదే మొత్తం చదవండి. తర్వాత భూమి కొరకు చేయబడింది. ఆకాశం తర్వాత కూడా కాదు, లేటుగానే. కాబట్టి అక్కడ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేను చెప్పే విషయం ఏంటంటే, బైబిల్లో దేవుడు తప్పులు రాయించాడు అన్నది కాదు, దేవుడు తప్పులు రాయించలేదు. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వీటిని ఏమంటారంటే ట్రాన్స్లిటరేచర్ మిస్టేక్స్ అంటారు. అంటే ఒక పదం ముందు పడాల్సింది వెనక్కి పడాల్సింది ముందుకి పడితే వాటి యొక్క అర్థాలు మారిపోతాయి. నిజానికి ఏమండి, కిందకు మనం చదివితే మొట్టమొదటిగా దేవుడు ఆకాశాన్ని కొలగజేశాడు. చెల్లి కొంచెం వాడిని బయటికి తీసుకెళ్ళమ్మా, చైర్ వేసుకుని బయట కూర్చోండి కాసేపు. ఏమండి, దేవుడు ముందు ఆకాశాన్ని కొలగజేశాడు, తర్వాత భూమిని కొలగజేశాడు. అది మీకు అర్థమవుతుంది, మీరు కిందకి చదివితే మీకు అర్థమవుతుంది, కిందకి చదివితే మీకు అర్థమవుతుంది. అయితే తెలుగు బైబిల్లో ఏమనుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంది పదం. కానీ నిజానికి అక్కడ ఉండాల్సినటువంటి పదం ఏంటంటే, మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగితే జెనసిస్ చాప్టర్ 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆకాశము కూడా కాదు, ఆకాశములు. ఇది ఒకటే కనబడుతుంది కాబట్టి ఒకటే ఆకాశం అనుకుంటున్నారు మీరు. కాదు, ఆకాశములు, హెవెన్స్ అండ్ ద ఎర్త్. భూమి ఒకటే, ఆకాశములు చాలా. ఏమండి, ఫర్దర్ లెసన్స్లో ప్రతిదీ క్లియర్గా చెప్తా, అప్పటి వరకు కొంచెం ఇంట్రెస్ట్గా వెయిట్ చేయండి. ఏమండి, దేవుడు ఒక ఆకాశాన్ని కొలగజేయలేదు, ఆకాశములను కొలగజేశారు, తరువాత భూమిని, ఒక భూమిని కొలగజేశారు. ఏమండి, ఇన్ని కొలగజేసిన ఆయన ఏమన్నాడంటే ఇది మంచిది అని చెప్పాడు తప్ప, ఏమంటే దీనికి ముహూర్తాన్ని కానీ, దీనికి వాస్తుని కానీ, దీనికి జాతకాన్ని కానీ దేవుడు నిర్ణయించలేదు. ఏమండి, రైట్. యోబు గ్రంథం 28:5 త్వరగా ముందుకు వెళ్దాం, అన్నయ్యకి సమయం అవుతుంది. యోబు గ్రంథం 28:5 భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమైనట్టుండును. మనకు ఆహారం పుడుతుంది కదండి, ఎలా పుడుతుంది? ఇప్పుడే వరి నాట్లు అయ్యాయి, కలుపులు కూడా వేస్తున్నారు. ఏమండి, భూమి అంతా పచ్చగా ఉంది. గ్రీన్ ప్లానెట్ అంటారు భూమిని. ఏం ప్లానెట్? గ్రీన్ ప్లానెట్. పచ్చని భూభాగం కలిగినటువంటి, వాతావరణం కలిగినటువంటి భూమి. ఈ భూమి పైకి ఎలా కనబడుతుంది? నెమ్మదిగా, కూల్గా, చల్లగా, చక్కగా కనబడుతుంది. కానీ ఈ భూమి లోపలికి డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లోపల ఏముందో తెలుసా? అగ్ని, భగభగ మండేటటువంటి అగ్ని గోళం ఉంది లోపల. సూర్యుడు ఏ విధంగా అయితే మండుతూ ఉన్నాడో, భూమి కూడా అదే విధంగా లోపల భాగంలో మండుతూ ఉంది. దానివల్ల అప్పుడప్పుడు భూ కంపాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి, భూమి లోపల అది అలాగ మండుతుంది కాబట్టే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఏమండి, బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, బైక్ పనిచేయాలంటే అందులో పెట్రోల్ పోస్తారు కదా. పెట్రోల్ అనేది ఇంజిన్లోనికి వెళ్ళిన తర్వాత లోపల బాయిల్ అవుతుంది. బాయిల్ అవడం అంటే మండుతూ ఉంది, అది మండుతుంది కాబట్టి వెనకాల నుంచి పొగ వస్తుంది. లోపల అగ్గి అగ్గి కాలిపోతూ ఉంటుంది లోపల. ఇంజిన్ మీద చేయి పెట్టండి, చేయి కాలిపోద్ది. లోపల కాలిపోతూ ఉంటుంది, లోపల మండుతూ ఉంటుంది. లోపల ఇంజిన్ అలాగా మండుతుంది కాబట్టి బండి ఎదురుకు పరిగెడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? లోపల అగ్నిమయమైనట్టుండి మండుతుంది, కాలుతుంది కనుక, కాలుతుంది కనుక. రైట్. ఏమండి, భూమి పైన వాస్తుంది, మరి లోపల ఎందుకు లేదు వాస్తు? వాట్ ఎ సింపుల్ క్వశ్చన్. భూమి పైన వాస్తుంది, లోపల ఎందుకు లేదు వాస్తు? వాస్తు ఎక్కడున్నా వాస్తే కదండి, మరి లోపల కూడా ఉండాలి కదా వాస్తు. ఏమండి, దాని జోలికి వెళ్ళలేదు, కాలిపోతారు కదా. యెషయాగ్రంథం 45:18 యెషయాగ్రంథము 45:18 ఆకాశములకు
ఆకాశములకు ఆకాశమునకు అనగా ఏకవచనం ఒకటే ఆకాశం ఆకాశములకు బహువచనం అంటే ఎక్కువ ఆకాశములకు అంటే ఒకటి కంటే ఎక్కువ ఆకాశములకు సృష్టికర్తవైన యెహోవాయే దేవుడు ఆయన భూమిని కొలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను భూమికి నిరాకారము కాదు ఆకారం ఉంది గోళాకారం ఉంది తర్వాత నివాస స్థలముగా ఉండడానికి ఆయన దాన్ని నిర్మించాడు ఇతర గ్రహాలలాగా బూడిదేసి పెట్టలేదు దేవుడు బూడిదైతే అక్కడ పంటలు పండవు పీల్చుకోవడానికి గాలుండు తినడానికి ఆహారం ఉండదు అలాగే లేదు భూమి నివాస స్థలం తర్వాతదిగా ఒక ఆకారం గోళాకారం తర్వాత భూమిని కొలగజేసి సిద్ధపరిచి స్థిరం స్థిరపరిచాడంట భూమి స్థిరంగా ఉంటే ఎందుకు కదులుతుంది భూమి స్థిరంగా ఉంటే ఎందుకు కదులుతుంది మన బైక్ ఉంది కదా బైక్ కూడా స్థిరంగానే ఉంటే అన్ని ఫిట్టింగ్స్ బిగించేసి కానీ బైక్ ఏమవుతుంది కదులుతూ ఉంటుంది భూమి కూడా సముద్రాలు పడిపోకుండా మహాసముద్రాలు పడిపోకుండా నదులు పడిపోకుండా చెట్లు చేమలు పడిపోకుండా ఇల్లులు కూలిపోకుండా భూమి అంత స్పీడ్గా తిరుగుతున్న అన్ని క్షేమంగా ఉండడానికి దేవుడు స్థిరపరిచాడు దాన్ని అది పడిపోదు కానీ భూమి ఏమని చేస్తుంది తిరుగుతూ ఉంది అది దేవుని యొక్క టెక్నాలజీ అంటే భూమిని కొలగజేసి దాన్ని స్థిరపరిచి సిద్ధపరిచి స్థిరపరిచాడు అందుకని మహాసముద్రాలు కానీ ఎత్తుగా ఉన్నటువంటి కొండలు కానీ పడిపోవట్లేదు అవి అలాగే ఉంటే స్టాండర్డ్గా ఎందుకని స్థిరపరిచాడు దేవుడు స్థిరంగా ఉంచాడు దానిని పడిపోవవి కానీ భూమి తన చుట్టూ తాను మాత్రం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అవిశ్రాంతంగా తిరుగుతూ ఉంది యోబు గ్రంథం 9:6 యోబు గ్రంథం 9:6 భూమిని దాని స్థలములో నుండి అమ్మా కదిలించేవాడు ఆయనే భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే భూమి కదులుతుంది కదలడం లేదా కదులుతుంది కానీ ఎక్కడ కూడా ఊడిపోవట్లేదు ముక్కుముక్కలైపోవట్లేదు స్థిరంగా ఉంచాడు దేవుడు అండ్ భూమిని దేవుడే తిప్పుతూ ఉన్నాడు కదిలిస్తూ ఉన్నాడు భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే ఆయన ఒకసారి చెప్పాడండి భూమికి భూమి నువ్వు తిరగాలి నువ్వు తిరిగి పగలు రాత్రి శుక్లపక్షము కృష్ణపక్షము నెలలు మాసాలు సంవత్సరాలు ఇవన్నీ రావాలి సూర్యుడికి చెప్పాడు కాలాన్ని నిర్ణయించాలి నువ్వు నీ వలన భూమి మీద కాలాలు ఏర్పడతాయి ఋతువులు ఏర్పడతాయి చంద్రుడు నువ్వు వెలగాలి నీ వలన ఋతువులు ఏర్పడతాయి వర్షాలు పడతాయి పంటలు పండుతాయి రాత్రిపూట వెన్నెలు ఇవి చల్లగా ఉండాలి నా పిల్లలకి ఏమండి పగలంతా మనకు బోరెడంత వెలుగు కావాలి పని చేసుకోవడానికి పెద్ద జ్యోతిని పెట్టాడు సూర్యుడు రాత్రికాలమందు మనం విశ్రాంతి తీసుకోవాలి పడుకుంటాం చల్లగా ఉండాలి వాతావరణం అందుకనే నైట్ బెడ్ ల్యాంప్ బెడ్ బల్బును పెట్టాడు దేవుడు చిన్న జ్యోతి చల్లగా వెన్నెల్ని కురిపిస్తుంది ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద లైట్లు వేసుకుని పనిచేస్తాం విశ్రాంతి తీసుకునేటప్పుడు చిన్న బల్బు పెట్టుకుంటాం బెడ్ బల్బు ఏమండి ప్రకృతిలో దేవుడి యొక్క నియమాన్ని పెట్టాడు భూమి ఎప్పుడు కూడా పడిపోకుండా స్థిరముగా ఉన్నది కదులుతూ ఉన్నది కానీ ఎప్పుడు కూడా మహాసముద్రాలేమో ఇంకొక చోటకి గోదావరిలేమో మరో చోటకి ఇల్లులన్నీ వేరొక గ్రహంలోకి ఎగిరిపోవట్లేదు వాటిని అన్నిటిని దేవుడు స్థిరపరిచాడు సిద్ధపరిచాడు యోబు గ్రంథం 37:12 రైట్ అండి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద ఏమండి భూగోళము మీద ఏం చేస్తున్నారు చూడండి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు మెరుపులు వస్తున్నాయి ఉరుములు వస్తున్నాయి మేఘాలు వస్తున్నాయి సూర్యుని కాంతి ఉంది వెలుగుంది పంటలు పండుతూ ఉన్నాయి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ ఆయన వలన నడిపింపబడినవై దేవుడు నడిపిస్తే ఇవేం చేస్తున్నాయి నడుస్తూ ఉన్నాయి దేవుడు నడిపిస్తే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వర్లారా ఇప్పటి వరకు భూమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం విన్నాం
పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు వాస్తు గురించి ఎక్కడ వ్రాయలేదు. వ్రాయలేదంటే అర్థం ఏంటో చెప్పను పొద్దున్న. మనకు అక్కరలేనిది అనవసరమైన టాపిక్. మనం దాని జోలికి వెళ్ళి అన్యమత ఆచారాలను మనం తీసుకురావాల్సినటువంటి పని లేదు, వాటిని ఆచరించవలసినటువంటి పని లేదు. మనకంటూ దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గంలో ఉన్నతంగా మీరేం చేసినా సరే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం బహుమంచిది. సంఘానికి మనం మాదిరిగా ఉండాలి, ఏమండి సమాజానికి మనం మాదిరిగా ఉండాలి. మనం వాస్తును నమ్మాల్సినటువంటి పని లేదు, అది మనకు వాస్తవం కాదు. నిజానికి అది వాస్తవం కాదు. వాళ్ళు ఏదో నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకు అక్కర్లేదు. కానీ మనం కూడా నిజంలో ఆచారాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఇంకా దేవునామానికి అవమానమే తప్ప మరేమీ కాదు. దేవుడు చెప్పనిది చేయటం పాపం, ఆ పనికి సేవకుని బలవంత పెట్టడం మహాపాపం. ఇవన్నీ కేవలం మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. మీకు దేవుని యొక్క మాటలు చెప్పాలి, మీకు తెలియక తెలియని ఎన్నో విషయాలు మీకు తెలియచేయాలి, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించాలి. మార్గం తప్పిపోతుంటే సరిచేయాలి, కాపరి కదా నా బాధ్యత చెబుతున్నా. వినండి, గ్రహించుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, అపార్థాల వైపుకు వెళ్లాల్సినటువంటి పని లేదు. ఏమండి మనం పంతుల దగ్గరికి, బ్రాహ్మణ్స్ దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి తిరగాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైతే ఈ లోకానుసారమైనవన్నిటిని వదిలేసుకుని క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుపడ్డామో అప్పుడే మనం దేవుని పిల్లలం అయిపోయాం. ఏమండి మనం ఇల్లు కట్టుకోవాలన్నా దేవుని యొక్క కృప చాలా అవసరం. ఒక పెళ్లి చేయాలన్నంతే, గర్భఫలం పొందుకోవాలన్నంతే, ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు ఇంట్లో మనం సుఖంగా ఉండాలన్నా దేవుని కాపుదల చాలా అవసరం. ఒక పూట భోజనం చేయాలి, మన కుటుంబంలో మనం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా పడుకోవాలి, ఇంట్లో కష్టపడి పనిచేసుకుని వచ్చి అంటే దేవుని యొక్క కృప కాపుదల చాలా అవసరం. చాలా బాధాకరమైన విషయాలు జరుగుతుంటాయి. ఎంతో కష్టపడి అప్పులు చేసి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకుంటారు. నిజానికి గృహప్రవేశానికి కూడా ఆ కష్టపడిన వాళ్ళు ఉండరు, చనిపోతారు. ఏమండి మరి అంత వాస్తు ప్రకారంగానే కట్టారు కదా, మరి ఎందుకు చనిపోయారు? మరణాన్ని ఎవరూ కూడా ఆపరు. మనలో ఉన్నటువంటి భయం ఏంటంటే మరణం. వాస్తు ప్రకారంగా కట్టుకోకపోతే ఇంట్లో పెద్ద తలకాయ, అంటే నాన్నమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, మామయ్యలు కానీ, అత్తగారులు కానీ, లేదా అమ్మలు కానీ, నాన్నలు కానీ, వీళ్ళు ఎవరో మరణిస్తారన్నటువంటి ఒక అపోహ మాత్రమే. మరణాన్ని ఎవరు రాస్తున్నారు? దేవుడు రాస్తున్నాడు. అంటే మీరు వాస్తు ప్రకారం కట్టుకోవట్లేదని మరణం సడన్గా వచ్చేస్తుందా? ఏమండి గవర్నమెంట్ ఏమైనా ఒక రూల్ పెట్టింది వాస్తు ప్రకారం కట్టుకుంటేనే మీకు లోన్ శాంక్షన్ చేస్తానని? చాలా లేఅవుట్లు ఉంటాయండి 100% వాస్తు. ఆ లేఅవుట్ 100% వాస్తు అని రాస్తారండి. ఏమండి అంటే అలాంటే కొంటారని తూర్పు ముఖద్వారం అని చెప్తారు. అంటే తూర్పు ముఖద్వారం అంటే వీడికి ఇంటి నుండి అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని కొనేసుకుంటాడని, ఈశాన్య ఫేసింగ్ అంటాడు అంటే అలాంటే కొనేసుకుంటారని. ఇదంతా ఏమండి బిజినెస్లో కొన్ని ట్రిక్స్ మాత్రమే. ఏమండి మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోకపోతే మరణం వచ్చి, వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే 1000 సంవత్సరాలైనా బతుకుతారేటి? లేదు కదా. ఏమండి వీటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది ప్రియమైన దేవుని వర్లారా. ఇప్పటి వరకు మనకు తెలియక వెళ్ళాం, ఇకపై అలా వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు మీకు ఈరోజున వాస్తవం తెలియజేశాడు కనుక ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి అపార్థాలు చేసుకోకుండా అర్థం చేసుకుని, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను మీకు క్లియర్ చేస్తాను. దేవుని పనిలో మీరు అంత సహకారులుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి మహోన్నతమైన నామమున నా యొక్క వందనములు తెలియజేస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్.